ఉత్తమిక తప్పుకో అంటున్నారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. ఆయన వల్లే పార్టీ నాశనమైందని మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియా ఇద్దరు కలిసి టికెట్లు, పార్టీ పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. తనను సస్పెండ్ చేసే అధికారం వాళ్లకు లేదని, హైకమాండ్ దగ్గరే అన్ని చూసుకుంటానని చెబుతున్న సర్వే సత్యనారాయణతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన సర్వే సత్యనారాయణ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సర్వే సత్యనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మీరు చేసిన గొడవ మూలంగానే సస్పెండ్ చేశామని వాళ్ళు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో మీరు సీనియర్ నేత, ఏఐసిసి మెంబర్గా ఉన్నారు, అసలు సస్పెండ్ చేసే హక్కు ఉందా లేదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను సస్పెండ్ చేసినారు అంటే నేను ఒప్పుకోను. ఐఎమ్ వెరీ మచ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, ఐ విల్ కంటిన్యూ టు బి ది కాంగ్రెస్ వర్కర్ అండ్ లీడర్. ఒకటి. రెండోది, వాళ్ళు సస్పెన్షన్ చేసే అధికారం వాళ్ళకు ఉందా లేదా అన్నది మీరు వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇంత ఇంగిత జ్ఞానం లేని అట్లాంటి వ్యక్తులు ఈనాడు ఇంత పెద్ద పెద్ద పదవులలో కూర్చున్నారు అంటే చాలా దురదృష్టం, హాస్యాస్పదంగా ఉన్నది. అసలు నేను ఏఐసిసి మెంబర్ను, నేను 2 సార్లు లోక్సభలో గెలిచినోన్ని, నేను కేంద్రంలో మంత్రి చేసినోన్ని, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను సస్పెన్షన్ చేసే అధికారం వీళ్ళకి ఎక్కడిది? ప్లస్ నేను తప్పు చేసినా ఒకవేళ వీళ్ళెవరు నన్ను సస్పెండ్ చేసి ఆర్డర్ పెట్టేయడం? సస్పెన్షన్ చేయడానికి వీళ్ళకి ఏముంటుంది హక్కు అంటే కంప్లైంట్ తీసుకుపోయి హైకమాండ్లో పెట్టాలి. హైకమాండ్ పర్మిషన్ తీసుకొని హైకమాండ్ ఒకవేళ చెప్పి లేలే మీరు షోకాజ్ నోటీస్ ఇయ్యండి, ఆయన ఎక్స్ప్లనేషన్ కాల్ ఫర్ చేయండి అంటే అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకుని రావాలి. అక్కడ యాంటనీ గారు మా డిసిప్లిన్ కమిటీ చైర్పర్సన్ ఉన్నారు ఆల్ ఇండియాకు, ఆయన తీసుకొని ఆయన ఏదైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లనేషన్ కాల్ ఫర్ చేసి, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ మై ఎక్స్ప్లనేషన్ దెన్ దే షుడ్ గో ఫర్ సస్పెన్షన్ ఇఫ్ డీమ్డ్ ఫిట్ బై దెమ్. కానీ అట్లాంటిది లేనేలేదే. ఆయనను సీఎం అన్నా, ఆయనను ఎలక్షన్ పిసిసి ప్రెసిడెంట్ అన్నా, ఒకసారి కాదు కదా 100 సార్లు అన్నా, అందరూ వ్యతిరేకించినా నేను నిలబెట్టి కాపాడినోనికి నువ్వు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చినావు? ఒకటి నన్ను ఓడించుకోవాలని చూసినావు, రెండోది నన్ను సస్పెన్షన్కు నువ్వు చేసినట్టు చేసి నన్ను దుష్ప్రచారం చేస్తావంటే అసలు నువ్వు మనిషివేనా అని నాకు అర్థమైంది. ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అంటారో, కాంగ్రెస్ పార్టీ ఈ నేతలు మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం లేదంటూనే ఈ రకమైన ఆరోపణలు విమర్శలు బయటకు వచ్చి చేయడం ద్వారా ఇది ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను, హైకమాండ్కు వ్యతిరేకంగా మాట్లాడతలేను. నిజంగా సమర్థుడై నిజంగా పార్టీకి ప్రయోజనం చేస్తున్నాడు అంటే నేను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంటే, ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన, ఇంకా అట్నే సపోర్ట్ చేస్తే సర్వనాశనం అవుతుంది. కాబట్టి నన్నే అంటారు కదా హైకమాండ్ నువ్వే సపోర్ట్ చేస్తావి అంటే, నేను సపోర్ట్ చేసినా ఇప్పుడు చేస్తలేను కాబట్టి ఆయన తీసేయండి, పార్టీని కాపాడుకుందాం, ఇంకా సమర్థులకు ఇవ్వండి అనేసి నేను ఇప్పుడు చెప్తా. కాబట్టి ఇది మాట్లాడవలసి వస్తుంది. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ యాంటీ పార్టీ యాక్టివిటీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు ఓటేయాలి ప్రజలు? అది అడగాలి మీరు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇట్లాంటి నాయకులే ఉంటే వాస్తవంగా వేయరు. వీళ్ళు కుమ్మక్కయి ఉన్నారు, వీళ్ళు అమ్ముడు పోయినరు, వీళ్ళు పార్టీని తాకట్టు పెట్టినరు, వీళ్ళు కార్యకర్తలను నాయకులను కలుపుకొని పోతలేరు. ఎవరైనా నిలదీస్తే వాళ్ళ పని చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద వేటేస్తున్నాడు ఈయన. కాబట్టి ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయే పార్టీ, సామాజిక న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇందుకే తెలంగాణ ఇచ్చినాం కూడా. కాబట్టి సెల్ఫ్ గవర్నెన్స్ గురించి సామాజిక న్యాయం జరుగుతుందని మేము తెలంగాణ ఇప్పించినాం. అమ్మగారికి ఒప్పించి మెప్పించి ఇప్పిస్తే ఈనాడు ఏం జరుగుతున్నదయ్యా అంటే నువ్వే ఒక పెద్ద డిక్టేటర్గా నియంతలాగా ప్రవర్తిస్తూ పార్టీని చేజేతలారా నువ్వు భ్రష్టు పట్టించి ముంచేస్తున్నావు. కాబట్టి మేము జాగ్రత్త పడుతున్నాం. కుమార్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారు, టికెట్లు అమ్ముకున్నారన్నారు, కుంతియా కూడా టికెట్లు అమ్ముకున్నారు డబ్బులకు అని చెప్పారు, ఆధారాలను బయట పెడతానని నేను చెప్పారు మీరు, ఇప్పుడు ఆధారాలు మాత్రం బయట పెట్టలేదు, కేవలం ఆరోపణలు విమర్శలతోనే సరిపెడతావా? నిజంగా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అవి నేను కేవలం ఆరోపణలుగా, ఇవి ఆరోపణలే, ఇవి ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నేను దేనికంటే దానికి ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేయమని నాతో. నేను ఆధారాలు బయట పెట్టినా హైకమాండ్ దగ్గరికే తీసుకుపోయి ముందు చెప్తా, తర్వాత మీకు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా టీఆర్ఎస్ లో జాయిన్? కాంగ్రెస్ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ నాది. సోనియా గాంధమ్మ నా తల్లి, నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ అని 100 సార్లు చెప్పిన. ఇప్పుడు అరే ఎవడే నన్నాపెట్టి మొగోడు, రేపే పోతా, రేపు పోదామా మీరు చూడుండ్రి,
నన్ను మీరు ఎందుకండి ఇట్లాంటి ప్రశ్నలు వేసి నన్ను మీరు ఉసిగొలుపుతారు? అట్లా కాదు, ఐఆమ్ వెరీ ఉండండి, ఐఆమ్ వెరీ మచ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, ఐఆమ్ ఏ లాయలిస్ట్. సోనియా గాంధీ గారిని వదిలిపోయేది లేదు, రాహుల్ గాంధీ గారిని వదిలిపోయేది లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో నేను ఇంకా కూడా ఎదుగుతాను, నేషనల్ లీడర్ని కూడా అవుతాను. కాబట్టి వేరే పార్టీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిది, సోనియా మా తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదని కూడా సర్వే సత్యనారాయణ అంటున్నారు. చూడాలి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ వేటు ఉన్న నేపథ్యంలో ఆయన గాంధీభవన్కు వెళ్లకుండా నేరుగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అనేక ఆరోపణలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, కుంతియా మీద. ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, సర్వే సత్యనారాయణ కాంగ్రెస్లో కొనసాగుతారా లేదా ఈ సస్పెన్షన్ వేటు కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. కెమెరామెన్ సాయితో రమేష్, టీవీ 9 హైదరాబాద్.